వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ భోగి సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. అందరూ ఎలా చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పండి. అందరూ అమ్మమ్మ నాయనమ్మ ఊరికి వెళ్ళారా అని. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ సాటర్డే, పొద్దున్నే లేచి స్నానం చేసేసి కిచెన్ లో వచ్చాను. అది కూడా హెడ్ బాత్. మార్నింగ్ ఐ థింక్ 7 o'clock లేచేసాను. సో హిందులో మీకు తెలిసే ఉంటుంది, నిన్న గ్రహణం అన్నారు. అది కూడా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ఎవరో నాకు కమెంట్ చేశారు. జస్ట్ ఒక 2-3 కామెంట్స్ వచ్చాయి అనమాట, ఇలా గ్రహణం అంట చూడండి అని. పెద్దగా తీసుకోలేదు అనమాట మాధవతో అంటే కూడా. ఆ లాస్ట్ గ్రహణం కి ఎక్కువ అంటే అందరూ చెప్తూ ఉన్నారు, టీవీలో న్యూస్ లో వచ్చింది కదా. ఈసారి అంత ఎవరు చెప్పట్లేదు, సో ఏం ఉండదు నేను. నిన్న నైట్ మా అత్తయ్య ఫోన్ చేశారు, చూసి నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే ప్రెగ్నెంట్ కదా, కొంచెం కేర్ఫుల్ గా ఉండేవారు. సో తప్పదు కదా, నేను హెడ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అనుకున్నాను ఇవాళ సూపర్ ఫన్ వీకెండ్ అవుతుంది అని. ఈరోజు మీకు తెలుసు కదా, 2 మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. నేను రెండింటికి బుక్ చేసేసుకున్నాను, ఇవాళ ఒకటి రేపు ఒకటి. సో అనుకున్నాను, బట్ ఏంటంటే సూపర్ బిజీ వీకెండ్ అయ్యేలా ఉంది, చూద్దాము. అండ్ ఫస్ట్ అయితే పూజ గది క్లీన్ చేయాలి, అన్ని తీర్చి మళ్ళీ బొట్టు పెట్టి నేనే క్లీన్ చేసుకోవాలి. సో టైం పడుతుంది, నేను కొంచెం భయంగా ఉంది. ఏంటంటే ఈ మధ్య ల్యాపింగ్ తగ్గింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను చేతితో ఏదైనా పని చేస్తాను, చాపింగ్ వెజిటబుల్స్ కానీ, బట్టలు ఆయడం కానీ, బట్టలు మర్చిపెట్టడం, ఇలాంటివి ఏం చేసినప్పుడు కొంచెం బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇవాళ అన్ని అలాంటి పనులే చెప్పాను కదా, పూజ గది క్లీనింగ్ అండ్ పూరి చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ పూరి అనిపిస్తుందా, మా అన్న వచ్చాడు ఈ వీకెండ్ సో సంధ్య లేదు కదా, అందుకే ఇన్వైట్ చేశాము. కాబట్టి పూరి చేద్దాం కదా, తింటాడు అన్నట్లు పూరి ఆలు చేస్తాను. నేను లాస్ట్ టైం పూరి చేసినప్పుడు చాలా మంది అడిగారు, బాగా పోండి అయ్యి మీరు ఎలా కలిపారు స్పిన్ చేయండి, చాలా సింపుల్ అండి, అసలు ఏం లేదు. నేను అది చూపిస్తాను ఇప్పుడు, అది కూడా. సో ఇక్కడ పిండి తీసుకున్నాను కదా, ఆటా తీసుకున్నాను, ఆ తర్వాత అందులో వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఫస్ట్ మిక్స్ చేసేస్తాను, సాల్ట్ బాగా కలిసేలాగా. ఆ తర్వాత ఏం లేదు, ఇందులో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అంటే కన్సిస్టెన్సీ చూడాలి మెయిన్, ఎక్కువ టూ హార్డ్ ఉండకూడదు. అలానే బాగా ఏంటది పంచగా కూడా ఉండకూడదు. సో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతాను. ఆయిల్ అయితే నేను లాస్ట్ లో వేస్తాను కొంచెం. సో ఆల్మోస్ట్ ఆట కొంచెం బాగానే వచ్చింది కదా, ఈ టైప్ లో నేను యాడ్ చేస్తాను ఆయిల్. ఆయిల్ వచ్చేసి మళ్ళీ బాగా వేట్ చేయాలి. సో ఇది మెయిన్ ఏంటంటే మనం ఎంత బాగా కలుపుతామో అంత బాగా సాఫ్ట్ గా వస్తుంది. ఒక 5 మినిట్స్ సిమ్గా వర్క్ అయితే చేయాలి, మనం లీడ్ చేసే కొద్దీ బాగా సాఫ్ట్ అవుతుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో చూసారు కదా పిండి రెడీ అయిపోయింది, సాఫ్ట్ సాఫ్ట్ ఉంది. నేను దీన్ని కవర్ చేసేసి పెట్టేస్తాను ఒక 10 మినిట్స్, బాగా రెస్ట్ అయితే ఇది ఇంకా సాఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత నేను పొటాటోస్ కూడా బాయిల్ పెట్టేశాను. ఇప్పుడు వెళ్తాను పూజ గదిలోకి, పూజ గదిలో పని అంతా ఫినిష్ చేసి వచ్చి వంట చేసుకుందాం. సో స్టార్ట్ చేసేసాను. ఇది చేయడానికి చాలా టైం పడుతుంది. అది ఏంటంటే గ్రహణం అప్పుడు ప్రాబ్లం ఏంటంటే మొత్తం అంతా క్లీన్ చేసి స్నానం చేసిన తర్వాత టిఫిన్ కానీ వంట కానీ స్టార్ట్ చేయమంటారు కదా. సో ఆ తర్వాత చేసి తినడం అనేది కష్టం. ప్రెగ్నెంట్ అప్పుడు ఎవరన్నా ఉంటే బాగుంటుంది. నాకు గుర్తుంది యశిక అప్పుడు కూడా ఇలా ఒక గ్రహణం వచ్చింది, అప్పుడు మమ్మీ ఉండింది, హాయిగా అమ్మ అన్నీ చేసి పెట్టింది. సో నాకేం అనిపించలేదు, బట్ ఈసారి అన్నీ నేనే చేసుకోవాలి కదా, చాలా కష్టమైపోయింది అంట. అండ్ అక్కడ చూసారా యశిక ఏమో మనకి కాఫీ పెట్టిస్తోంది. 2 చెప్స్ ఇన్ ద కిచెన్. అవునా, వాటర్ అయిపోయింది, కొంచెం వాటర్ వేసా, కొంచెం సేపు ఉడక పెడతా. సో చూసారు కదా పాపం, అంటే నేను పొద్దునుంచి లేచి కష్టపడుతూ ఉన్నాను కదా. ఇంకా పిండి అది కలిపెట్టేశాను కదా, పొటాటో కూడా బాయిల్ చేసేసాను. సో వాళ్ళిద్దరూ నేను పూజ గదిలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి మాధవేమో పూరి అలా రుద్దుతూ ఉన్నాడు, అండ్ మా అన్నేమో పొటాటోస్ అవి పీల్ చేస్తూ ఉన్నాడు. ఇద్దరూ కొంచెం హెల్ప్ చేశారు నాకు. మీరు అందరూ అంటూ ఉంటారు కదా మాధవన్న చాలా హెల్ప్ చేస్తారు మీకు,
మంచి హస్బెండ్ దొరికారు ఎక్సెట్రా ఎక్సెట్రా కమెంట్ చేస్తూ ఉంటారు కదా. అవును హెల్ప్ చేస్తాడు, మాధవ్కి కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది సో హెల్ప్ చేస్తాడు. బట్ చెప్పాలంటే మాధవ్ ఎప్పుడు కిచెన్లోకి వచ్చినా నాకు తెలియని ఒక గిల్టీ ఫీలింగ్ తెలుసా, అంటే అది నాకు బాగోలేకపోయి వచ్చినా లేకపోతే ఒంట్లో ఓపిక లేకపోయి వచ్చినా తను ఏమన్నా తన దగ్గర చేయించాలి అంటే ఎంత గిల్టీ ఫీలింగ్ ఉంటుందో మనసులో అది నాకు మాత్రమే తెలుసు. తర్వాత చాలాసార్లు అనుకుంటాను అసలు రానివ్వకూడదు కిచెన్లోకి, నేనే చేసి పెట్టాలి. అంటే ఈ కాలం ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా, లైక్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి కుక్ చేసుకోవడం వండుకోవడం బాగుంటుంది. అంటే యూజువలీ నేను గమనించింది ఏంటంటే ఫుల్ ఫోర్స్ పెట్టి అలా రుద్దుతూ ఉంటారు, దానివల్ల హోల్స్ పడిపోయి ఆయిల్ ఎక్కువ పూరిలోకి వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా చేయకూడదు, ఈక్వల్గా మొత్తం ఒకే మందంగా ఒకే థిక్నెస్తో చేసాము అంటే ఇదిగో ఇలా పొంగుతాయి పూరీలు. ఇలా స్టార్ట్ అయింది వీకెండ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అస్సలు లేదు తెలుసా వీకెండ్. అంతంతా చేసేటప్పటికీ నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా, లంచ్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత ఈవినింగ్ మూవీకి వెళ్దాం అనుకుంటూ ఉన్నాము. అండ్ ఇన్ని రోజులు లేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎవరన్నా చేస్తే బాగా తినపడదాం కదా, కొంచెం రిలాక్స్ అవుదాం కదా అనిపిస్తుంది. మీరు కూడా కమెంట్ చేస్తూ ఉంటారు కదా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాను ఉండలేకపోతున్నాను అక్క కిచెన్లోకి వెళ్ళలేకపోతున్నాను అని. మీ వల్ల కాలేదు అంటే ఆ పని అస్సలు చేయొద్దు, ఫోర్స్ఫుల్గా అస్సలు చేయొద్దు ప్రెగ్నెన్సీలో. ఇదంతా ఏంటంటే నన్ను నేను ఇన్వాల్వ్ చేసుకోవాలి అన్నట్లు, కొంచెం యాక్టివ్గా ఉండాలి అన్నట్టు చేస్తూ ఉన్నానమాట. సో నన్ను చూసి మీ వల్ల కాకపోయినా వామిటింగ్స్ అలా ఉన్నా కూడా చేయాలి ట్రై అయితే అస్సలు చేయొద్దు అలాంటి కమెంట్స్ నాకు వచ్చాయి. అండ్ మీకు లేదా వామిటింగ్స్ అని చాలామంది అడిగారు, నాకైతే లేవు గాడ్స్ గ్రేస్. అండ్ ఇంకా ఈవినింగ్కి మా చెల్లి కూడా వస్తుంది అని చెప్పాను కదా, మూవీ మేము బుక్ చేసుకుంది 6:30కి, ఇంటికి వచ్చేలోపు 9:30-10 అవుతుంది కదా. సో ఈలోపు వంట కూడా చేసేద్దాం నైట్కి కూడా అన్నట్లు మళ్ళీ వెంటనే స్టార్ట్ చేశాను. పాలకూర పప్పు చేస్తూ ఉన్నాను, అలాగే కొంచెం బీన్స్ ఫ్రై అది చేస్తూ ఉన్నాను. మీరు అనుకోవచ్చు బ్యాక్ పెయిన్ అంటున్నారు, అంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఎందుకు మాధవ్ గారిని హెల్ప్ తీసుకోవచ్చు కదా అని. ప్రాబ్లం అదే, మ్యాక్సిమం అడుగను, ఇంకా చాలా పీక్స్లో ఉండి నా వల్ల కాలేదంటే అడుగుతాను లేదంటే ట్రై చేస్తాను, ఫైనల్గా బాగా నొప్పితో పడుకుంటాను. బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు నేను కొన్ని కుర్తీస్ ఆర్డర్ చేశాను అమెజాన్లో, అవి చూపిస్తాను. నేను కొన్ని కుర్తీస్ ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి, ఎందుకంటే మీకు తెలుసు ఈ మధ్య నేను కొంచెం బాగా లావ్ అయ్యాను, నాకు మంత్స్ పెరుగుతూ ఉన్నాయి. సో కొంచెం కంఫర్టబుల్ గా ఏదన్నా కొనుక్కున్నాము, టైట్ ఏం వేసుకోకూడదు కదా అన్నట్లు ఒక 3 కుర్తీస్ ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి, అవి షేర్ చేస్తాను మీతో. అండ్ ఈసారి నేను ఆర్డర్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం 2-in-1 లాగా యూజ్ చేసుకునేలాగా కొన్నాను, నాకైతే బాగా నచ్చాయి. సో అవి షేర్ చేస్తాను. ఇప్పుడు మనకి చాలా డీల్స్ నడుస్తూ ఉన్నాయి కదా, చాలా డిస్కౌంట్స్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మింత్రా లో కానీ, అన్నిట్లో 50%, 60%, 70%, 80% వరకు మనకు ఆఫ్ ఉన్నాయి. సో ఇదే బెస్ట్ టైం షాప్ చేయడానికి అనిపించింది, ఫెస్టివ్ సేల్స్ అవి నడుస్తూ ఉన్నాయి కదా. నేనైతే అమెజాన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే మనకి ప్రైమ్ ఒకటి ఉంది కదా, సో చాలా ఫాస్ట్ గా డెలివరీ అయిపోతుంది. సో ఈసారి షాపింగ్ ఏంటంటే నాకు కొంచెం ఎక్స్ట్రా ప్రాఫిటబుల్ గా ఉండేలాగా చేశాను, అంటే ఆల్రెడీ ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి మనకు తెలుసు, అది కాకుండా దాని మీద ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చేలా చూసుకున్నాను. అది ఎలా అంటే క్యాష్ కారో యూజ్ చేశాను, మీరు ఆల్రెడీ వినే ఉంటారు క్యాష్ కారో గురించి. క్యాష్ కారో ఏంటంటే ఆల్రెడీ మనకి డిస్కౌంట్స్ నడుస్తూ ఉంటాయి కదా, ఇలా అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మింత్రాలో కానీ. సో ఈ డిస్కౌంట్స్ కాకుండా దాని మీద అడిషనల్ క్యాష్ బ్యాక్ ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు ఒక 70% డిస్కౌంట్ ఉంది ఒక ప్రోడక్ట్ మీద అన్నప్పుడు, మనం క్యాష్ కారో త్రూ మనం ఆ ప్రోడక్ట్ ని పర్చేస్ చేశాము అంటే దాని మీద మనకి అడిషనల్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ నేను ఫస్ట్ ఇది విన్నప్పుడు అనుకున్నాను క్యాష్ బ్యాక్ అంటే యూజువలీ మనకి ఎలా ఉంటుంది, వౌచర్స్ రూపంలో కానీ గిఫ్ట్ కార్డ్స్ లాగా వస్తుంది కదా, సో అలా అనుకున్నాను. కాదు, మనకి కావాలి అంటే ఏదైతే క్యాష్ బ్యాక్ మనకి వచ్చిందో అది కావాలి అంటే మనం వౌచర్స్ లోకి మార్చుకోవచ్చు, అలా కాదు అంటే ఈ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లోకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. పెద్ద ప్రాసెస్ కూడా కాదు, జస్ట్ 2 సింపుల్ స్టెప్స్ తో మనం ఈ ప్రాసెస్ అంతా చేయొచ్చు. సో నేనైతే ఫస్ట్ కుర్తీస్ చూపిస్తాను, ఆ తర్వాత ఇది నేను ఎలా షాప్ చేశాను త్రూ క్యాష్ కరో అండ్ నాకు క్యాష్ బ్యాక్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. అండ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అని చెప్పాను కదా, దాని వల్ల నాకు 50 రివార్డ్స్ కూడా వచ్చాయి. సో అదంతా కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను తీసుకున్నాను ఈ బ్లాక్ కలర్ కుర్తీ, ఇది ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కుర్తీ తెలుసా. నాకు ఇది ఎందుకు నచ్చింది అంటే చూసారు కదా మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సాఫ్ట్ గా ఉంది, అండ్ నెక్ డిజైన్ చూసారా ఇదంతా పర్ల్ వర్క్ తెలుసా,
ఫస్ట్ ఆర్డర్ చేయాలన్నప్పుడు కొంచెం ఆలోచించాను, ఫోన్ వర్క్ కదా సరిగ్గా రాకపోతే ఎలా అని. బట్ పర్ఫెక్ట్ గా ఉంది తెలుసా, అసలు చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్లీవ్స్ మనకి ఇలా వచ్చాయి, 3/4 స్లీవ్స్ వస్తాయి, ఇలా వచ్చాయి. స్లీవ్స్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో ఇది మనం ట్రెండీగా కూడా వేసుకోవచ్చు, అలా కాదు అంటే నేనైతే లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకున్నాము అని. ఇది ఆల్మోస్ట్ మనకి 3/4 కన్నా ఎక్కువ లెంగ్త్ వస్తుంది. సో ఇంకా మొత్తం అంతా ప్లెయిన్ ఉంటుంది. అండ్ కింద ఫ్లేర్ కూడా బాగానే ఉంది, చూసారు కదా ప్లీన్త్ వస్తుంది. సో మనం కావాలి అంటే బయటకి మంచిగా లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకొని వెళ్ళిపోవచ్చు, అలా కాదు అంటే కింద ఒక వైట్ కలర్ లెగ్గింగ్ వేసుకున్నాము అంటే కొంచెం ట్రెడిషనల్ గా కూడా అయిపోతుంది. సో మీకు ఆర్డర్ దుప్పటా కూడా తయారు చేసుకోవచ్చు, అలా కూడా మీకు మళ్ళీ యూజ్ అవుతుంది అనిపించింది. అండ్ నేను ఫ్యూచర్ వీడియో ఖచ్చితంగా చూపిస్తాను ఇలా ఎలా వేసుకున్నాను అని. సో ఇది ఫస్ట్ వన్, నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది తెలుసా. అంటే ఇంత బాగా వస్తుందని అయితే నేను నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్డర్ చేసేటప్పుడు అయితే నాకు కొంచెం ఆలోచన ఉండింది ఎలా వస్తుందా అని. ఫైనలీ నచ్చింది కదా ప్యాటర్న్ అని ఆర్డర్ చేసేసాను. అండ్ వెనకైతే మనకి జస్ట్ ఇలా ఒక బటన్ ఉంది అండ్ నార్మల్ అనమాట, నార్మల్ డిజైన్. సో ఇదే నా ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ సెకండ్ కొంచెం నార్మల్ గా తీసుకున్నాను, కొంచెం డైలీ వేర్ లాగా, లేకపోతే ట్రావెలింగ్ కి కంఫర్టబుల్ గా ఉండాలి అని. అండ్ సమ్మర్ ఇస్ అప్రోచింగ్ కదా, చాలా ఎండలు స్టార్ట్ అయిపోయాయి, సో కాటన్ కావాలి అని నార్మల్ గా తీసుకున్నాను దిస్ మెరూన్ కలర్. అండ్ కుర్తా మొత్తం ఇలా ఉంటుంది, మనకైతే కాలర్ నెక్ వచ్చింది విత్ బటన్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ 3/4 హ్యాండ్స్ అనమాట. అండ్ దీనికి ఇచ్చారు ప్లాజో ప్యాంట్, చూసారు కదా ఇలాంటి ఒక డిజైన్ తో ప్లాజో ప్యాంట్. అండ్ దీనికి ఓపెన్ అయితే సైడ్ ఓపెన్ ఇచ్చారు. సో ఇదొకటి, ఇదైతే మనం అంటే నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే ఆఫీస్ కి కాలేజ్ కి పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ అయితే ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు కావాలి అంటే అవే ప్రోడక్ట్స్ కూడా ఆర్డర్ చేయొచ్చు. అవి మీరు త్రూ క్యాష్ కూడా ఎలా చేయాలి అంటే నేను కింద ఏ లింక్స్ అయితే ఇచ్చానో ఆ లింక్స్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద ఆరెంజ్ బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేది సైన్అప్ డీటెయిల్స్ అనమాట, అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ స్పెసిఫిక్ ప్రోడక్ట్ నేను ఏదైతే చూపించానో దానికి మీరు రీడైరెక్ట్ అయిపోతారనమాట అమెజాన్ పేజ్ లో. సో ఇంత సింపుల్ ప్రాసెస్. ఆ తర్వాత మీరు ఏదైతే లైక్ మామూలుగా ఎలా అయితే మీరు పర్చేస్ చేస్తారో అలా జస్ట్ డీటెయిల్స్ ఇచ్చి పర్చేస్ చేసేయడమే. ఇదే ప్రోడక్ట్స్ మీరు డైరెక్ట్ గా అమెజాన్ వెబ్సైట్ లోకి వెళ్ళారు అంటే అక్కడ డిస్కౌంట్ తర్వాత ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో అంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది. బట్ త్రూ క్యాష్ కూడా వెళ్తూ ఉన్నాం కాబట్టి ఆ డిస్కౌంట్ మీద ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది మన అకౌంట్ లోకి వస్తుంది. మీరు కనుక ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ కాకుండా ఇంకేదన్నా పర్చేస్ చేయాలి, లేకపోతే వేరే సైట్స్ లో నుంచి చేయాలి అమెజాన్ లో కాకుండా అనుకుంటే ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ఫాలో అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫస్ట్ లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇందాక మనం ఎలా అయితే అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో సైన్అప్ ప్రాసెస్ యూజ్ చేసి అలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా, ఆ తర్వాత ఫ్యాషన్ అనే ఒక ఐకాన్ ఉంటుంది, ఆ ఐకాన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అన్ని వెబ్సైట్స్ డిస్ప్లే అవుతాయి అనమాట, అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా అన్ని. మీకు ఏ వెబ్సైట్ అయితే కావాలో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కింద ఒక ఆరెంజ్ బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత విజిట్ రీటైలర్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ సైట్ అయితే చూస్ చేసుకున్నారో అందులోకి రీడైరెక్ట్ అయిపోతారు. తర్వాత ఇంకా నార్మల్ ప్రాసెస్ అనమాట, మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని కార్ట్ లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పేమెంట్ అంతా చేసేసి మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం కదా, ఆర్డర్ ప్లేస్ చేసేసిన తర్వాత మై ఎర్నింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ లోకి వెళ్ళారు అంటే మీకు ఎంత రివార్డ్స్ అయితే, ఎంత క్యాష్ బ్యాక్ అయితే మీకు వెనుక వచ్చింది మీరు చేసిన ట్రాన్సాక్షన్ మీద అనే డీటెయిల్స్ అనేవి మీకు అక్కడ కనిపిస్తాయి. సో ఈ డీటెయిల్స్ కనిపించడానికి కొన్ని రోజులు పడుతుంది, ఎందుకంటే ఈ లోపు మనం ఎలాంటి ఎక్స్చేంజెస్ కానీ రిటర్న్స్ కానీ పెట్టలేదు అంటే అప్పుడు మనకి ఆ రివార్డ్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనం కావాలంటే దీన్ని ఐదర్ గిఫ్ట్స్ లోకి లేకపోతే కూపన్స్ లోకి మార్చుకోవచ్చు, అలా కాదు అంటే మనం బ్యాంక్ లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, జస్ట్ 2 స్టెప్స్ ఉంటాయి మీకు ఇందులో అంతే. సో ఒక్కసారి మనం ఒక ట్రాన్సాక్షన్ చేసాము అంటే ఈజీ అయిపోతుంది.
అండ్ లాస్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను. ఇది కూడా ఈ రోజు హాల్ లో నాకు ఫేవరెట్ అన్నమాట, బ్లాక్ అండ్ ఇది. ఇది ఒక మంచి బ్లూ కలర్, అసలు చాలా మంచి బ్లూ కలర్. అండ్ కుర్తి మొత్తం ఇది కొంచెం అనార్కలి మోడల్. కుర్తి మొత్తం ఇలా ఉంటుంది. హ్యాండ్స్ అయితే మనకి 3/4 విత్ చిన్న పామ్ పామ్స్ వస్తాయి కదా, అలా ఉంది. ఇది చూడటానికన్నా వేసుకుంటే ఎంత ప్రెట్టీగా ఉందో తెలుసా అసలు, డైరెక్ట్ గా చూస్తే ఇది. అండ్ నెక్ లైన్ అయితే మనకి జస్ట్ సింపుల్ గా ఇలా ఇచ్చారు. అండ్ కింద అయితే మనకి ఇలా వస్తుంది, ఈ ప్యాటర్న్ ఉంటుంది, కొంచెం అంబ్రెల్లా కట్లా ఉంటుంది కదా అలా అనమాట. అండ్ దీని కింద ఈ రెడ్ పామ్ పామ్స్ ఇచ్చారు. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది తెలుసా, నేను వేసుకున్న పిక్చర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఓవరాల్ గా కుర్తి అయితే ఇది కొంచెం ఫెస్టివల్ అప్పుడు లేకపోతే ఎక్కువ గ్రాండ్ గా లేకుండా కొంచెం సింపుల్ గానే బట్ చాలా బాగా అనిపించాలి అంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. విత్ నేనైతే సిల్వర్ యాక్సెసరీతో పేరప్ చేశాను, బ్యూటిఫుల్ గా ఉంది. సో యా ఇది. ఎలాగో మనం అందరం ఖచ్చితంగా ఈ సైట్స్ లో ఈ అమెజాన్ కానీ ఐజియో మింత్రా వీటిలో మనం ఖచ్చితంగా షాప్ చేస్తూనే ఉంటాము ఫ్రీక్వెంట్ గా. సో వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ కాకుండా అడిషనల్ గా మనకు కొంచెం క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది అంటే అది మంచిదే కదా. సో ఒకసారి ట్రై చేశారు అంటే మీకు ఈజీ అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా, జస్ట్ సైన్ అప్ చేసుకుంటే మనం సరిపోతుంది. ఆ తర్వాత మనకు కావాల్సిన వెబ్సైట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో యా అంతే. హలో, బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు 11:30 అయిపోయాను తెలుసా, పూజ మొత్తం చేసుకొని. అమ్మో, అంటే ఏదైనా కొంచెం ప్రశాంతంగా చేస్తే బాగుంటుంది కదా. ఏమి తెలివి తీసుకోలేదా, చేస్తే బాగుంటుంది కదా. అంటే పొద్దున్న లేచి ఇది చేసి ఇల్లు కడిగి ఆ తర్వాత టిఫిన్ చేయాలి, తినాలి అంటే కొంచెం కష్టం. అండ్ ఎక్కువ కంటిన్యూస్ గా చేతితో పని కదా, సో కొంచెం ఇబ్బంది అవుతుంది కూడా. అండ్ ఇప్పుడు అవుతుంది 1:00, ఇప్పుడే వంట స్టార్ట్ చేశాను. సో ఇవాళ వంట అనుకుంటున్నాను ట్రెడిషనల్ గా ఆకుర పప్పు అండ్ చిక్కుడుకాయ చేస్తారు కదా, చిక్కుడుకాయ ఫ్రై రెండు చేద్దామని. సో స్పెషల్ గా ఏం చేయట్లేదు, నన్ను కూడా ఉన్నాడు కదా అండ్ మా చెల్లి కూడా వస్తుంది ఈవినింగ్. సో ఎందుకులే కొత్తగా వాళ్ళ మీద ట్రై చేయడం అన్నట్లు ట్రెడిషనల్ గా చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు, మా అన్న అండ్ యశిక. లాస్ట్ టైం వీడియోలో ఎవరో పెట్టారు మీ అన్నతో, ఐ మీన్ మీ అన్నకి యశికకి ఉన్న బాండింగ్ బాగుంటుంది అని. అవును, నిజంగానే నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూసినప్పుడు, అన్నకి అస్సలు కోపం రాదు తెలుసా. ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ. ఇవాళ మార్నింగ్ నుంచి ఎలా అయిందంటే, నేను ఈ బంగాళదుంపలు ఉన్నాయి కదా వాటిని తీసి బాయిల్ చేశాను కదా. పొద్దుంచి కరెంట్ లేదు, చాలా తక్కువ వాటర్ ఉంటే దాంతో బాయిల్ చేశాను. సరిగా అది ఉడకలేదు, దానివల్ల కర్రీ అంత ప్రాపర్గా రాలేదు. అండ్ ఇలా చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట, ప్రాపర్గా అయితే ఏది కుదరలేదు. అండ్ ఇంకా నాకు బ్యాక్ పెయిన్ తట్టుకోలేక కూర్చున్నాను, కూర్చొని చేస్తూ ఉన్నాను. తర్వాత మాధవ్కి డౌట్ వచ్చి మాధవ్ వచ్చాడు అనమాట కిచెన్లోకి, అట్లీస్ట్ కట్ చేయిస్తాను కదా హెల్ప్ చేస్తాను అన్నట్టు. మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా అంత కష్టపడి ఎందుకు, ఎవరినన్నా రమ్మని ఉండొచ్చు కదా అని. మమ్మీకి రావడానికి అయితే ఇప్పుడు కుదరదు, మా అత్తయ్య అయితే అంటే మాధవ్ వాళ్ళ మమ్మీ అయితే వస్తారు కొన్ని రోజుల్లో చాలా తొందరలో. సో అప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూసారు కదా నా బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది, ఫస్ట్ టైం చేశాను తెలుసా, అది కూడా పెళ్ళయ్యాక. అండ్ కొన్ని ఒడియాలు అండ్ పప్పు ఇవన్నీ చేశాను. అండ్ స్టార్ట్ అయిపోయాము మూవీకి. ఇవాళ వెళ్తుంది సరిలేరు నీకెవరు, ఫస్ట్ డే కదా. మోస్ట్లీ నేను మాధవ్ అయితే ఫస్ట్ డే చూసేస్తాము మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్. ఒక్క రోజులో 3 మూవీస్ చూసిన రోజులు కూడా ఉన్నాయి, పిచ్చి మా ఇద్దరికి మూవీస్ అంటే. అండ్ మాల్లో అయితే ఇలా పొంగల్ సెటప్ అంతా పెట్టారు, చాలా బాగా అనిపించింది చూడటానికి. ఎలాగో పల్లెల్లో అయితే మనకి ఇలా కనబడట్లేదు, సో అట్లీస్ట్ ఇక్కడన్న సెటప్స్ అన్న చూసుకోవచ్చు కదా అనిపించింది. హలో హాయ్, మూవీ అయిపోయింది, ఇప్పుడు వచ్చాము ఇంటికి. అండ్ ఇప్పుడు అవుతుంది 10:20. సో యాక్చువల్ వంట చేయి తొందరగా, డాలి కాకలేస్తుందంట, గో 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 గో. సో యా మూవీ అయింది, ఇప్పుడు వచ్చాము 10:30 అయింది. అమ్మో బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా ఉంది, ఎందుకో తెలియదు. సో బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది, ఎందుకో తెలియట్లేదు.
ఈ 6 మంత్స్ లో ఎప్పుడూ లేదు, కానీ ఫస్ట్ టైం ఎవరైనా చేసి పెడితే తినాలనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు అనిపించలేదు. యూజువలీ అందరు అంటారు కదా ప్రెగ్నెంట్ అప్పుడు చేస్తే తినడానికి బాగుంటది అని, బట్ నాకు నాకు ఎప్పుడు అలా లేదు. బట్ సీరియస్లీ నిన్నటి నుంచి బాగా అనిపిస్తుంది. అండ్ యా, బ్యాక్ పెయిన్ ఎందుకో సివియర్ గా ఉంది, సో చూడాలి. మా చెల్లి వస్తుంది అన్నమాట ఇంటికి, సో మాధవి లాడు పికప్ చేసుకోవడానికి. అండ్ నేనైతే వచ్చిన వెంటనే మీ కమెంట్స్ చూస్తూ ఉన్నాను. ఇవాళ పెట్టిన బ్లాగ్ ఎంత మంచి మంచి ఎంత స్వీట్ కమెంట్స్ పెట్టారు తెలుసా. అసలు ఒక కమెంట్ అయితే, అసలు ప్రత్యూష ప్రత్యు మీ కమెంట్ చదువుతూ ఉన్నాను నేను. అసలు ఎంత బాగా పెట్టారంటే, అంటే కొంచెం ఇప్పుడు నేను చదివి వినిపిస్తే మళ్ళీ కొంచెం నా గురించి నేను ఏదో పోడుతున్నట్టు అనిపిస్తుందేమో. ట్రై చేస్తా పిన్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి, యూ జస్ట్ మేడ్ మై డే. అసలు నేను మాధవ్ కూడా చదివి వినిపించాను. అంటే మీరు పోయిటరీ లాగా ఏమైనా రాస్తారా, ఎంత అంటే ఎంత మంచి తెలుగు, ఏదో వినటానికి చెవులో బాగుంటుంది కదా. అంటే నన్నగా పొందుతున్నారని కాదు, బట్ కొంచెం కొన్ని వర్డ్స్ చూస్తే వినటానికి బాగుంటుంది కదా చెవులో, అలా అనిపించింది నాకు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రియల్లీ, థ్యాంక్ యూ సో మచ్, ఐ జస్ట్ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. ఇంకా ఇంకా ఏంటి, చాలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటాను. వీడియో చేసేటప్పుడు ఎలాగో మిస్ అయిపోతుంది, ఆన్సర్ చేస్తాను అన్నిటికీ. అండ్ యా, కమింగ్ టు ద మూవీ, మూవీ గురించి వస్తే ఎందుకో చాలా మంచి ఫీల్ వచ్చింది నాకు మూవీ చూస్తే. అండ్ ఇట్స్ అన్ ఐ ఫీస్ టు వాచ్ మహేష్ బాబు తెలుసా. నేను ఫ్యాన్ అయితే కాదు, ఎవరికి ఫ్యాన్ కాదు, అన్ని మూవీస్ నేను జస్ట్ మూవీ ఫ్యాన్ అంతే, మూవీ లవర్ని. బట్ మహేష్ ని చూస్తుంటే అలా చూడాలనిపించింది తెలుసా, ఇంట్రో సీన్ కానీ. మై గాడ్ ఎంత బాగున్నాడు, చాలా బాగా అనిపించింది నాకైతే. సో యా, ఇప్పుడైతే యాక్చువల్లీ మధ్యాహ్నమే కొంచెం ఎక్కువ చేశాను, నైట్ కి కూడా ఉండేలాగా, మూవీ నుంచి వచ్చేలోపు లేట్ అవుతుంది కదా అని. బట్ అనుకోకుండా ఇంకో కజిన్ వస్తే ఇంకా అయిపోయింది అనమాట. ఇలా ఇంటికి చాలా రోజుల తర్వాత వస్తుంది, అంటే ఫస్ట్ టైం మేము పెళ్ళయ్యాక రావడం, అలాంటప్పుడు ఇలా బయట తెచ్చి పెట్టడం కొంచెం బాధ. బట్ స్టిల్ ఏం చేస్తాం, ముందే తెలియదు, సో ఈ టైం బుక్ చేసుకున్నాం మేము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే మార్నింగ్, చూసారా సింక్ లో అన్ని అలాగే ఉన్నాయి. ఇంకా పనావిడి రావాలి అండ్ కొంచెం క్లీన్ కూడా చేయాలి. ఇవాళ చేద్దాం అనుకుంటూ ఉన్నాము ఇడ్లీ అండ్ చికెన్. చెప్పాను కదా మా సిస్టర్ వచ్చింది నైట్ అని, సో తన కోసం అనమాట. అండ్ బ్యాటర్ కూడా లేదు, ఇలా బయట నుంచి తీసుకొచ్చాము, ఫస్ట్ టైం తీసుకొచ్చాము. మా అన్న చెప్పాడు బాగుంటుంది అని, మీకు చూపిస్తున్నాను కదా ఐడి ఇడ్లీ దోశ అండ్ బ్యాటర్ అంట. పర్లేదు, దోశలు అయితే సూపర్గా ఉన్నాయి. హలో హాయ్, ఇవాళ సండే, ఆల్మోస్ట్ హాఫ్ డే కూడా అయిపోయింది ఆల్రెడీ. అండ్ ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను, కొంచెం బాగుండలేదు. ఈ వీకెండ్ చాలా ఫన్ ఉంటుంది అనుకున్నాను, బికాస్ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి, చక్కగా బయటకు వెళ్ళచ్చు. సో చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకైతే, కానీ కొంచెం ఒంట్లో బాగాలేదు, దానివల్ల మొత్తం అనుకున్నట్లయితే కుదరలేదు. నిన్న పొద్దున కూడా మీరు చూసారు కదా, చాలా క్లీనింగ్ ఉంది. ఆ తర్వాత దాంతో బాగా అలసిపోయాను, ఓపిక లేకుండా కొంచెం అసలు బాగాలేదు. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను, ఎందుకంటే మూవీ అంటే నాకు కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత చెప్తాను ఎలా ఉందో మూవీ. అండ్ అట్లీ సాయంత్రం కొంచెం బాగుంటుంది అనుకుంటూ ఉన్నాను, సో దట్ మంచిగా మా చెల్లి కూడా వచ్చిందని చెప్పాను కదా, సో మంచిగా ఏమన్నా ప్లాన్ చేద్దాము అని. హోప్ఫుల్లీ సాయంత్రానికి బాగానే బెటర్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా టైం ఉంది, ఇప్పుడైతే రెడీ అయిపోయాము, ఇంకా టైం ఉంది. అండ్ ఈవినింగ్ మూవీ నుంచి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయాను, తర్వాత నేను బ్లాగ్ ఏం చేయలేదు. బట్ మూవీ అయితే చాలా ఎంజాయ్ చేశాను, నాకు బాగా నచ్చింది. అంతే ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ సీ యూ వెరీ సూన్.